హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డూ కిడ్స్ ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు ఒకటి విషయం జరిగిందండి. మా ఇంట్లో దారి తప్పి ఒక పావురం మా ఇంట్లోకి వచ్చేసిందండి. 4 అంతస్తుల బిల్డింగ్ అండి మాది. 4 అంతస్తుల బిల్డింగ్లోకి అది ఎలా వచ్చిందో, దారి తప్పి వచ్చినట్లుందండి. లోపలికి వచ్చేసింది, మెట్ల మీదనే ఉంది. ఫస్ట్ ఒక మెట్టు మీద ఉన్నది, మా ఆయన పోతూ చూపించి కొంచెం మళ్ళీ పక్కన పంపిస్తామని చూశాడండి. అది పోకుండా అక్కడే నిలబడిపోయింది, లోపల పోయింది. మళ్ళీ అక్కడే వచ్చి నిలబడింది. ఒక అర్ధ గంట పైన అయిందండి. ఎంత సేపు అయినా అక్కడే కూర్చొని ఉంది. ఎందుకు ఇది ఇలా కూర్చోయింది? నేను అక్కడే కూర్చొని వీడియో తీస్తున్నాను, ఏం చేస్తుందా చూస్తాము అని అయినా కానీ అది కదలదు మెదలదు. ఏమో కంటికేమో గాయమైందా అన్నట్లు అనిపించిందండి. అందుకే ఒక్కసారి జూమ్ చేసి చూశాను కంటికేమన్నా గాయమైందా అని. అది కన్నురేప కొడతానే ఉందండి. ఎంతసేపు అయినా ఎందుకు గుర్తుందో అర్థం కావడం లేదు. కొంచెం కంట్లో వాటర్ కూడా వచ్చినట్లు అనిపించి జూమ్ చేసి చూశానండి. కానీ నాకు ఏమన్నా ఆకలి అవుతుందేమో అని బియ్యం తీసుకొచ్చి పెట్టాను లోపలికి వెళ్ళి. బియ్యం తీసుకొచ్చి పెట్టి గిన్నె సౌండ్ చేస్తే కదిలిందండి. అది పైనకి పెట్టాను, పైనకి పెట్టి కొంచెం కిందికి పెడదామని చూశాను. అది సౌండ్కు, గిన్నె సౌండ్కు కదిలింది. ఏమన్నా కానీ అని ఏం చేశాను, దాన్ని ముందర వేసేసాను బియ్యం. అయినా కానీ ఒక్క ఈ గింజ, బియ్యం గింజ కూడా తినలేదండి. ఎంతసేపు, అర్ధ గంట పైన కూర్చున్నాను దాని దగ్గరే. మీకు అర్ధ గంట వీడియో చూపించే కాదని కొంచెం షార్ట్ వీడియో టైప్ చూపిస్తున్నానండి. ఎంతసేపు కూర్చున్నా, ఒక్క గింజ కాదు కదా. అసలు దాని సైడ్ కూడా ఇట్లా వంగి కూడా చూడట్లేదు. అలాగే కదలకుండా ఎంతసేపు కూర్చోయిందండి. అన్ని ఎదురుగా బియ్యం ఉన్నా కానీ అస్సలు దానికి అస్సలు బియ్యం మీద కూడా జాస లేదు, ఏం లేదు. అలాగే కూర్చొని ఉంది. కొంచెం కూడా రెక్క కదిలడం కానీ కాలు కదిలేయడం కానీ అస్సలు చేయట్లేదండి. ఎందుకు అలా ఉందో నాకు డౌట్ వచ్చిందండి. బియ్యం తినడం లేదు, ఏం తినడం లేదు. ఎంతసేపు అయినా అలాగే జూమ్ చేసి చూస్తున్నాను. కంట్లో చూస్తే కొంచెం వాటర్ వచ్చినట్లు అనిపించిందండి నాకు. బియ్యం అంత బాగా, అన్ని బియ్యం ఉంటే ఒక్క బియ్యం గింజ కూడా తినలేదండి. అది ఎందుకు తినడం లేదో అర్థం కావడం లేదు నాకు. ఎంతసేపు అయినా అలాగే ఉంది. అలాగే చూసుకుంటా కూర్చున్నానండి. నాకు ఒక చూస్తూ ఉంటే ఒక మనసుకు తృప్తి అనిపించిందండి. చూస్తాము ఎంతసేపు అలాగే ఉంటుంది అని అలాగే చూస్తూనే ఉన్నానండి. అసలు తినడమే లేదండి. చూడండి కంట్లో పాపం గాయం అయినట్లుంది. ఎంత బాగా కనిపిస్తుంది. కంట్లో కూడా కనిపిస్తున్నట్లు లేదండి నాకు తెలిసి. నేను మళ్ళీ మా పని మనిషిని పిలిచానండి. అది పని చేసుకొని వచ్చే కొంచెం లేట్ అవుతుంది. జూమ్ చేసి చూస్తున్నాను కానీ కదలడం లేదు. అది ఎంతసేపు అయిందండి, అర్ధ గంట పైన అయినా కానీ గుర్తు అస్సలు కదలడం లేదండి. ముక్కు చూడండి ఎంత బాగుంది. కళ్ళు ఒక్కటి కదిలిస్తుంది అంతే. కాళ్ళ దగ్గర బియ్యం ఉన్నా కానీ తినట్లేదు. అర్ధ గంట పైన అయింది, అయినా అది బియ్యమే తినడం లేదు. ఇంకా బుజ్జగిద్దామని దాన్ని బుజ్జగిచ్చానండి. లే తిను, ఎంతసేపు అయ్యా నాయనమ్మా. తిను అత్త, ఏమనుకోవద్దులే, తినిపో. తినత్తా తిను. తినుమ్మా బుజ్జి తిను. మమ్ము తిను. దాన్ని ముందరే కూర్చొని వీడియో తీసుకుంటూ మాట్లాడుతుంటే కూడా అది కదలకుండా అట్లాగే కూర్చోయిందండి. అంత లోపల మా పని మనిషి వచ్చింది. ఆమె ఏమైనా వేసిన వాక్కని అడిగితే బియ్యం వేసినా అంటే మనకి గురుకులు అయిపోకూడదు అని అడిగింది. అంటే అది తింటుందంటే ఏమో తెలియదు అందరూ అంటారు. అని కండ్ల దగ్గర చేయి పెట్టి ఆడిచ్చిందండి. కానీ అది కొంచెం కూడా కదలలేదు. ఈ సైడ్ దెబ్బ తగిలిందండి.
చెప్పింది. దానికి కొంచెం చేస్తే చెయ్యి పొక్కుతుంది అక్క, ఏమో బాధ ఉంది కాబట్టి కండ్లు కనిపించడం లేదు కాబట్టి అట్లా చెప్పేసి ఆకిద్రు తింటాయి. మత ఏం మాడబేకు, స్వల్ప తింటదేనంత ఆకిని. మీరు వీడియో చూసినారు కదండి, ఈ వీడియో ఎలా ఉండేది కామెంట్ రూపంలో తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు మా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. పాపం దానికి కండ్లకేమో గాయమైంది, అసలు ఏం తెలియక ఒకే చోట నిలబడి ఉందండి. బియ్యం వేసినా కానీ తినడం లేదు. మా పని మనిషి పైన కసువంతా కొట్టుకొని అంతా వచ్చినా కానీ అది మెట్లన్నీ పాంటికలంతా కసు కొట్టి అంతా వచ్చినా అది అలాగే ఉందండి. తర్వాత మా పని మనిషి వచ్చి దాన్ని తీసుకుంటుంది. ఫుడ్ నీళ్లు తాపించేసి అల్లా ఇల్లు కలర్ పుట్టిద్రే యానన నా ఈగ కట్ ప్లీజ్ లైక్ మేల సబ్స్క్రైబర్ యా నానలదు అంగారే నా అంకుల సతగ. థాంక్యూ అల్లా మంజుల పూర మేలే ఎల్లే మన మేలే మనం పా ఏ ఎల్లి బండి బర్చిట పక్క ఏ నగల బిడు మంజుల అల్లి ఇదిర్తదా అల్లి బిట్టు బరన ఎడుకొంతియా మతే ఏం మార్తే హేళు పాప కన్నుకైనా ఆగిదెలా.